वेलकम एवरीबडी, वेलकम टू द फिट क्लब, द वन एंड ओनली ऑथेंटिक फिटनेस चैनल इन तेलुगु। माय नेम इज दीक्षित, आई एम अ सर्टिफाइड स्ट्रेंथ कोच, आल्सो ए क्वालिफाइड न्यूट्रिशनिस्ट। आई नो कमस्टिया, दीने मैन बूब्स अनी कूडा अंटारु। साधारणंगा ई गायनोकमस्टी अनेदी टीनेजर्स लो हार्मोनल चेंजेस वल्ल रावच्चु, अलागे अडल्ट्स लो वयसु पेरगडं वल्ल रावच्चु, लेदा लांग टर्म मेडिकेशन यूज चेयडं वल्ल कूडा वच्चे अवकाशं उंटुंदी। सो गायनोकमस्टी अनेदी ओक मेडिकल कंडीशन, दीनिकी मीरु खच्चितंगा ओक डाक्टर नी कन्सल्ट अय्यि ट्रीट्मेंट तीसुकोवाल्सि उंटुंदन्नमाट। కానీ నిజానికి 90% ఆఫ్ ద పీపుల్కి గైనోకమిస్టియా వచ్చే అవకాశమే లేదు. కేవలం మీ చెస్ట్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వడం వల్ల మీకేదో మ్యాన్ బూబ్స్ వచ్చేసాయని లేదా మీకు గైనోకమిస్టియా అయిపోయిందని మీరు అనుకోకండి. సో ఈ వీడియోలో మీ చెస్ట్ దగ్గర స్టోర్ అయి ఉన్న ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి నేను 4 స్టెప్స్ చెప్తాను. సో ఐ యు రెడీ? సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. I'm sure you definitely have some value out of this video. So mee body lo extra fat store avadaniki main reason entante mee bad unhealthy lifestyle and alage unhealthy food habits. Ivi rendu mee body lo extra fat store avadaniki main reasons anamata. So the first step to get rid of that excess chest fat, you have to reduce your overall body fat percentage. మనందరి యొక్క బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేరువేరుగా ఉంటుంది. కొంతమంది వాళ్ళ హిప్ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటారు, అలాగే ఇంకొంతమంది మిడ్ సెక్షన్ అంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటారు, అలాగే మీరు మీ చెస్ట్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ ఫ్యాట్ స్టోర్ చేసి ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీలో వేరువేరు ప్రదేశాల్లో కొంచెం ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అన్ఫార్చునేట్లీ ఇలా స్టోర్ చేసిన పర్టికులర్ పార్ట్స్ నుంచి ఫ్యాట్ని రిడ్యూస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో దీన్నే స్పాట్ రిడక్షన్ అంటారు. సో స్పాట్ రిడక్షన్ ఈజ్ ఇంపాసిబుల్. సో చాలామంది యాబ్ ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట తగ్గుతుంది, అలాగే చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్లో ఫ్యాట్ తగ్గుతుంది అని ఆ పర్టికులర్ పార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. సో దానికి బదులుగా మీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న చేంజెస్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ మానేయండి, స్వీట్స్ అండ్ డ్రింక్స్ తగ్గించండి. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. లింక్ ఇక్కడ పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అవర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రైనింగ్. సో ఇక్కడ బేసికలీ 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ఏ పార్ట్లో అయితే ఫ్యాట్ ఎక్కువగా ఉందో ఆ పార్ట్కి వర్కౌట్ చేస్తే ఇంకా ఫ్యాట్ పెరుగుతుందేమో అని చెప్పి అసలు వర్కౌటే చేయకుండా ఉండేవాళ్ళు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఏ పార్ట్లో అయితే ఫ్యాట్ ఎక్కువ ఉందో ఆ పర్టికులర్ పార్ట్ని ఎక్కువగా వర్కౌట్ చేయటం వల్ల ఫ్యాట్ అక్కడున్న ఫ్యాట్ తగ్గుతుంది అనుకునేవాళ్ళు. సో ఇవి 2 అప్రోచెస్ తప్పే అన్నమాట. సో కంపల్సరీ మీరు ఫుల్ బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాల్సిందే. సో దీనివల్ల మీ బాడీలో ఓవరాల్ ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో అండ్ అలాగే ఈ వెయిట్ ట్రైనింగ్తో పాటు కార్డియో ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డైలీ కార్డియో చేయడానికి మీకు నచ్చిన ఒక కార్డియో ఎక్సర్సైజ్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి కార్డియో ఎక్సర్సైజ్ అని టైప్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీ కళ్ళ ముందుకు వచ్చేస్తే అందులో మీకు నచ్చిన ఏదైనా ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని డైలీ పర్ఫామ్ చేయండి. సో ఒకవేళ మీకు కనుక జిమ్ అవైలబిలిటీ లేకపోతే డోంట్ వరీ, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని ఫ్రై చేయడానికి బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వర్కౌట్స్ మన ఛానల్లో ఉన్నాయి. సో వాటి లింక్స్ ఇక్కడ పైన ఐ బటన్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి. కొన్నిసార్లు మీరు ఒక హెల్దీ డైట్ ఫాలో అవుతున్నా, అలాగే మీరు రెగ్యులర్గా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నా, రెగ్యులర్గా కార్డియో చేస్తున్నా సరే ఒక చిన్న విషయం నెగ్లెక్ట్ చేయడం వల్ల మీ ఫ్యాట్ లాస్ రిజల్ట్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయన్నమాట. అదే స్లీప్, విచ్ ఇస్ అవర్ 3rd పాయింట్. డైట్ అండ్ ట్రైనింగ్తో పాటు రెస్ట్ అండ్ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ మీకు ఎంత పనున్నా సరే కొంచెం సాక్రిఫైస్ చేయండి. మీరు లైఫ్ లాంగ్ ఉండబోయే ఈ బాడీకి 8 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీ ప్రొవైడ్ చేయండి. అండ్ లాస్ట్ స్టెప్ ఈజ్ కన్సిస్టెన్సీ.
హే యూ యూ ఐ నో యూ కెన్ డూ దిస్, ఖచ్చితంగా నువ్వు ఇది చేయగలవు. మీకు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో మీకు అనిపించవచ్చు నా బాడీ మీద ఇంత ఫ్యాట్ ఉంది, ఇదంతా పోవడానికి ఎంత టైం పడుతుందా అని. యు నో వన్ థింగ్, టైం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. మన చేతుల్లో ఉందల్లా ఒక మంచి డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్గా వర్కౌట్ చేయడం, అండ్ మంచిగా రెస్ట్ అండ్ రికవరీని ప్రొవైడ్ చేయడం. చేస్తూ ఉండండి, ఐఎమ్ ష్యూర్ ఎట్ వన్ పాయింట్ యూ విల్ మీట్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దాట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీ కింద కామెంట్ చేయండి, లేదా మీరు కనుక నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ దీక్షిత్ సంఘ, లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో దాట్స్ ఇట్, మై నేమ్ ఇస్ దీక్షిత్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, stay happy.